ఏపీలో ఎన్డీఏ కూటమిపై పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకుని రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో పొత్తు ఎందుకని టీడీపీ జనసేనలను నిలదీశారు. జగన్ కూడా ఏపీలో ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారని మండిపడ్డారు. జగనన్న బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీయడమే మర్చిపోయారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమంటున్న షర్మిల బీజేపీతో అంటకాగే పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ఇటు ఏపీలోని వైసీపీ సర్కార్ని తనదైన స్టైల్లో కడిగి పారేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం, జనసేనల్ని టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏం మేలు చేసిందని పొత్తు పెట్టుకున్నారని నిలదీస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్కు చేసిందేమీ లేదని, 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన బీజేపీ ఎన్ని ఉద్యోగాలిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువకుల కోసం కాంగ్రెస్ నేషనల్ మేనిఫెస్టో విడుదల చేసిందంటున్న పీసీసీ ప్రెసిడెంట్ బెజవాడ పార్టీ ఆఫీసులో మీడియా ముందుకొచ్చి వివిధ అంశాలపై ప్రత్యర్థి పార్టీల్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. హోదా విషయంలో ఏపీకి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో తెలుగుదేశం పార్టీ, జనసేనలు ఎలా పొత్తు పెట్టుకున్నాయని నిలదీశారు. ఆ పొత్తుల్ని ఎవరూ స్వాగతించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. అసలు ఏపీలో ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారని జగన్, చంద్రబాబు హోదాపై ఎప్పుడైనా ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అన్న అంశమే లేకుండా చేస్తున్నారు కదా. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా వచ్చి మేము కొట్లాడుతున్నాం తప్ప ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు గారు కానీ, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అధికారంలో ఉండి ముఖ్యమంత్రులుగా ఉండి అని అడుగుతున్నాం. ఈరోజు ప్రత్యేక హోదా మనకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు. ఒక్క హామీ కూడా నెరవేరకపోతే మరి చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో సమాధానం చెప్పాలి. సీఎం జగన్ ఇంకా తెలివైన వ్యక్తని, చంద్రబాబు బీజేపీతో చెప్పి పొత్తులు పెట్టుకుంటుంటే జగన్ మాత్రం రహస్య పొత్తు నడిపిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి బానిసగా బతుకుతూ వారి అడుగులకు మడుగులొత్తుతున్నారని విమర్శించారు. జగన్ అవినీతిపై బీజేపీ నేతలొచ్చి విమర్శలు చేస్తూ ఆరోపణలు గుప్పించి వెడుతున్నారని, మరి అన్నీ తెలిసినప్పుడు ఏపీ ప్రభుత్వంపై చర్యలు ఎందుకు తీసుకోరని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, మీరు ఇంకా తెలివైన వాళ్ళు, మీ పొత్తులు కనిపించవు, ఎందుకంటే మీ అక్రమ పొత్తులు, మీ రహస్య పొత్తులు. చంద్రబాబు గారైనా బహిరంగంగా ప్రజలకు చెప్పి పొత్తులు పెట్టుకుంటున్నారు, జగనన్న గారైతే రహస్యంగానే పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీని ఒక్క ప్రశ్న అడిగింది లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని బిల్లులుంటే ప్రతి బిల్లులకు మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ వాళ్ళకు ఏ అధికారం కావాలైనా బీజేపీ పార్టీ నాయకులకి మనది పెట్టిందే ఇక్కడే అడ్డా అన్నట్టుగా ఏది కావాలంటే బీజేపీ పార్టీకి, ఏ ప్రాజెక్ట్ అయినా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు, ఏ అధికారమైనా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు, ఏ దేనికైనా రెడీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీ బానిసలుగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అని అడుగుతున్నా. బీజేపీ పార్టీకి తెలుసు అవినీతి చేస్తున్నారు అని బీజేపీ పార్టీ చెప్తూనే ఉంది. మద్యం మాఫియా అంటారు, మైనింగ్ మాఫియా అని చెప్తున్నారు, వాళ్ళ నాయకులే వచ్చి మాట్లాడుతున్నారు. మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోవడం లేదు ప్రభుత్వం మీద? ఏపీలో ప్రభుత్వం నిర్వహిస్తున్న లిక్కర్ వ్యాపారంపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిజిటల్ పేమెంట్లకు ఆస్కారం లేకుండా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మద్యం అమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులకి లెక్కలు చూపించకపోయినా కేంద్రం చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు. కేంద్ర పరిధిలో పనిచేసే ఈడీ, సిబిఐలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. మద్యం కొనడానికి వెళ్ళినా క్యాషే, అంటే క్యాషే పెట్టి కొనాలట, డిజిటల్ పేమెంట్సే లేవు. మరి మీరు క్యాష్ పెట్టి కొంటుంటే అసలు ఏ ఎంతకు అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు, స్టేట్ ట్యాక్స్ ఏంటి, సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి, అసలు పద్ధతి పాడు ఏది ఉండాల్సిన పని లేదా? కేంద్రంలో అధికారంలో ఉంది, మీరు వాచ్ డాగ్స్ కాదా బీజేపీ పార్టీ? మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? మీ ఈడీలు, సిబిఐలు, మీ ఎన్క్వైరీలు ఇక్కడ ఏం పనిచేయవా? మీకు తొత్తులుగా ఉన్న వారి దగ్గర పనిచేయవు, మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తాయి, వాళ్ళని మళ్ళీ లొంగ తీసుకోవడం కోసమే. ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం. ఏపీలో లక్షల మందికి ఉద్యోగాలు లేవని, డిగ్రీ ఉన్నా 10,000 లోపు జీతాలకు పనిచేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ అని హామీ ఇచ్చి జగనన్న అధికారంలోకి వచ్చారు. ఆనాడు చంద్రబాబుని తిట్టిన జగనన్న 5 ఏళ్లలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలి, కనీసం 2% కూడా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయలేదని విమర్శించారు.
మెగా డిఎస్టీ పేరుతో 23,000 ఉద్యోగాలని చెప్పి నేడు 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్టీ విడుదల చేశారని ఫైర్ అయ్యారు. ఎన్నికలకు 2 నెలల ముందు నోటిఫికేషన్, ఇదేనా యువతపై జగన్ అనుకున్న చిత్తశుద్ధి, 5 ఏళ్లుగా ఏం చేస్తున్నారు, గుడ్డి గుర్రానికి పళ్ళు తోమారా అని ధ్వజమెత్తారు. మరోవైపు వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభల్ని షర్మిల టార్గెట్ చేశారు. ఒక్కో సభకి 90 కోట్లు ఖర్చవుతున్నాయని, ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నారో ప్రజలు ఆలోచించాలని కోరారు. సిద్ధం అని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు, ఒక్కొక్క సభకి 90 కోట్ల రూపాయలు అవుతుందట, ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ? సిద్ధం అని పెద్ద యాడ్ క్యాంపెయినే నడుపుతున్నారు, 600 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఎవరి డబ్బులు ఇవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తాము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే అరెస్ట్ చేసి కేసులు పెట్టారని, బీజేపీకి వైసీపీకి అసలు తేడా ఏముందని ప్రశ్నిస్తున్న షర్మిల, ఏపీలో బీజేపీకి బి పార్టీగా వైసీపీ ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీకి వారసులని జగన్ నిరూపించుకుంటున్నారని, ఈ మోసాల్ని తాము ప్రజలకు వివరిస్తామని ధ్వజమెత్తారు. యువతని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ విడుదల చేసిన నేషనల్ మేనిఫెస్టో అని ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్న షర్మిల, భర్తీ భరోసా పేరుతో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ యువత నిరుద్యోగ సమస్యలపై స్పందించి రూపొందించిన మేనిఫెస్టోకి విస్తృత ప్రచారం కల్పించి రానున్న ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.